ఇప్పుడున్న ఈ జబర్దస్త్ కాలంలో అచ్చంగా కామెడీ సినిమాలు తీసి జనాలను మెప్పించడం అంత తేలిక కాదు ఒకనొక దశలో ఏడాదికి అర సినిమాలు చేసిన అల్లర్ నరేష్ కనీసం ఏడాదికి ఒకటి రెండు సినిమాలు కూడా చేయలేని పరిస్థితి వచ్చిందంటే అచ్చమైన కామెడీ సినిమాకు ఎంత డిమాండ్ పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు బంగారు బులోడు అంటూ ఎప్పుడో తొంభైలలో వచ్చిన బాలకృష్ణ సినిమా టైటిల్ పెట్టిన ఈ చిత్రం సాగే తీరు చూస్తే ఇది కూడా అదే టైంలో చేసి ఉండాల్సిన సినిమా అనిపిస్తుంది సినిమా మొత్తంలో బాలకృష్ణ సినిమాలోని ఆ రీమిక్స్ పాట మాత్రమే కాస్త వినసొంపుగా ఉంటుంది దేవుడుగుల్లో నగలు మాయం కావడం ఆ స్థానంలో వేరే నగలు చేయించి పెట్టించి తద్వారా తన తాతయ్య చివరి కూరక తీర్చడం హీరో లక్ష్యం బ్యాంకు ఉద్యోగులు కుదువ పెట్టుకున్న నగలని పర్సనల్ పనులకు వాడుకుంటూ ఉండడం అదే ఐడియాతో తన తాతయ్య బాధ తీర్చాలని హీరో అనుకోవడం లాంటి అంశాలతో బంగారు బులోడు ఇంట్రెస్టింగ్ గానే మొదలవుతుంది అయితే ఆ స్టార్టింగ్ సీన్స్ లో భాగంగానే వచ్చే శ్మశానంలోని పేకాట దృశ్యంతో ఇందులో కామెడీ ఎలా ఉండబోతుందో హింట్ దొరుకుతుంది అయినప్పటికీ ఈ సినిమాలో ఏదో కామెడీ ఉంటుందని ఆశపడితే ఒక్కో సీన్ చూసే కొద్దీ అది నీరుగారిపోతూ ఉంటుంది పాములని కోళ్లను కూడా తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులిచ్చే పోసాని పాత్ర ద్వారా అయినా కామెడీ పండుతుంది అనుకుంటే అసలు నవ్వించలేకపోయింది ఆ పాత్ర ఇక అల్లరి నరసన విషయానికి వస్తే ఇంకా పెళ్లి కానీ పాతికేళ్లకు కుర్రాడంటే నమ్మలేనట్టుగా ఉండడం ఒక ఎత్తే అయితే అప్పట్లో తన సినిమాల్లో మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా తను మాత్రం ఎనర్జీతో నటించి ఎలాగైనా నవ్వించాలని ప్రయత్నించేవాడు బహుశా ఈ స్టోరీ కానీ ఆ క్యారెక్టర్ కానీ లేదా ఈ సినిమా తనను మళ్లీ బిజీ చేస్తుందనే కాన్ఫిడెన్స్ రాకపోవడం వల్ల అల్లర్ నీర చాలా నీరసంగా కనిపించాడు కామెడీ పండించడం కంటే ఎమోషన్ సీన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తుంది కామెడియన్స్ చాలా మందిని పెట్టుకున్న జబర్దస్త్ బ్యాచ్ని కూడా వాడేసినా కానీ హాయిగా నవ్వుకునే ఒక సీన్ కూడా క్రియేట్ చేయలేకపోయారు కామెడీ అనేది కేవలం తాలింపు మాత్రమే అనుకునే సినిమాల్లో కామెడీ సీన్స్ పేలకపోతే పర్వాలేదు కానీ అచ్చంగా నవ్వించడానికి తీసిన సినిమాల్లో ఇలా ఉంటే మాత్రం కష్టం వెన్నెల కిషోర్ రెగ్యులర్గా కనిపించే ఎన్ఆర్ఐ పెళ్ళికొడుకు పాత్రలో కనిపించినా కానీ అతను ఉన్న కాసేపే కాస్తైనా నవ్వుబుద్ధిస్తుంది అందుకనేమో కథలో చోటు లేకపోయినా కానీ మళ్ళీ ఇంకోసారి అతడిని రప్పించి నవ్వించడానికి చూశారు కామెడీ వర్కౌట్ కాని పక్షంలో నగల పరంగా డ్రామా సెట్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వర్కౌట్ అవుతుందని అనుకున్నారు కానీ ఆ సీన్స్లో కూడా పసలేకపోవడంతో నశ తప్పలేదు ఇకపోతే హీరోయిన్తో చిన్న లవ్ ట్రాక్ పెట్టి అదో ఎలిమెంట్ జత చేశారు కానీ అది కూడా రక్తి కట్టలేదు అలర్ నరేష్ బాడీ లాంగ్వేజ్కి తగ్గ కామెడీ కథలు రాసి అతని కోసమే ప్రత్యేకమైన పాత్రలు సృష్టించిన ఈవీవీ రొటీన్ అనిపించినా కానీ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు కానీ ఆ క్రియేటివిటీ ఇప్పుడు దర్శకులలో కనిపించడం లేదు పది నిమిషాల తో వారానికి రెండు గంటలు విన్నదని టీవీలోనే అందిస్తున్న హాస్యనటులను దాటి సినిమా వరకు రప్పించి నవ్వించి పంపించడం అంటే చాలా పెద్ద టాస్క్ పోనీ కామెడీ అటు నుంచి మిగతా అంశాల పరంగా అయినా ఆకట్టుకుందా అంటే కనీసం టెక్నికల్గా కూడా చెప్పుకోదగ్గ ఒక ఫ్యాక్టర్ కూడా లేదు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ అన్నీ కూడా పాతకాలం పద్ధతులకి తగ్గట్టుగానే ఉన్నాయి మల్టీప్లెక్స్లో అయితే హోప్ అన్నదే లేదు కానీ సింగిల్ స్క్రీన్స్లో మాత్రం ఇలాంటి రూరల్ కామెడీలు చలవి ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలడీస్ లాంటి తో క్యారెక్టర్స్తో తో జనం రిలేట్ అవుతున్నారు ఆడియన్స్ అభిరుచి మారిపోయింది కనుక వారి టేస్ట్కి తగ్గట్టు కామెడీ ఉందనుకుంటే తప్ప ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరికాదు ఇప్పుడు